హలో అండి, ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. అగైన్ బ్యాక్ టు నార్మల్ లైఫ్. దుబాయ్కి అయితే మేము మళ్ళీ వచ్చేసాము అండ్ రీలొకేట్ అవ్వాలి ఇండియాకి అని అనుకున్నాము. కొన్ని రీజన్స్ వలన అయితే మళ్ళీ దుబాయ్కే వచ్చేయాల్సి వచ్చింది అండ్ సడన్గా ఇండియా వెళ్ళాలి అనుకున్నాము. దెన్ అగైన్ కమింగ్ బ్యాక్ టు దుబాయ్. సో విహాన్కి అయితే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మైండ్లో అండ్ హీ సో కన్ఫ్యూజ్డ్. మనమైతే అర్థం చేసుకోగలుగుతాము అండ్ విహాన్కి అయితే కొన్ని అర్థమయ్యేలా ఎందుకు సడన్గా ఇండియాకి వెళ్ళిపోయాము అండ్ అక్కడ అడ్జస్ట్ అయ్యే టయానికి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దుబాయ్. సో ఇలా చాలా అంటే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. హౌఎవర్ విహాన్ అయితే కొంచెం యాక్టివ్గానే తీసుకుంటున్నాడనమాట. హీఈస్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ఇట్ చెప్పాలంటే. సో ఒకే ప్లేస్లో ఉండడం కంటే కూడా అక్కడికి ఇక్కడికి తిరుగుతుంటే ఈజ్ ఎంజాయింగ్ అ లాట్. అండ్ ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో అండ్ రిలేటివ్స్ అందరితో ఉండడం వలన వాడు బాగా తెలుగు అయితే నేర్చుకున్నాడు. అండ్ బిఫోర్ వాడికి తెలుగు అనేది అస్సలు వచ్చేది కాదనమాట దుబాయ్లో ఉన్నప్పుడు. అయితే ఇక్కడ సెలబ్రేషన్స్ ఏంటో చూస్తున్నారు కదా, ఇది మా 6th యానివర్సరీ అనమాట. సో లక్కీగా 6th యానివర్సరీకి మళ్ళీ కలిసి ఇక్కడ ఉన్నాము అండ్ సడన్గా మా ఫ్రెండ్స్ కేక్ తీసుకొని వచ్చి సర్ప్రైజ్ అయితే చేశారు. అండ్ ఈ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకోలేదు మేము, ఎందుకంటే ఇండియా నుంచి వచ్చాం కదా, అక్కడ ఉన్నప్పుడు ఇంకా చాలా సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి. సో ఎందుకో డ్రాప్ అవుదామని అనుకున్నాము. బట్ ఫ్రెండ్స్ వలన అయితే ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేది కూడా ఒక మెమరబుల్గా అయితే అయ్యింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు ఒక రోజంతా ఇక్కడే స్పెండ్ చేశారు అండ్ వాళ్ళకి ట్రిప్లెట్స్ అనమాట. సో విహాన్కి అక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉంది, ఇక్కడ ఒకే ఇంట్లో 1 వీక్గా ఉండడం వల్ల బాగా అయితే కొంచెం డల్ అయిపోయాడు. ఇప్పుడు ఈ ట్రిప్లెట్స్ రావడంతో వాడు బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. సో వాళ్ళందరూ పూల్కి వెళ్ళాలి అని అడిగితే పూల్కి తీసుకెళ్ళి కొంతసేపు ఆడిపించుకుందామని చెప్పేసి అందరు పిల్లల్ని అయితే పూల్కి తీసుకొచ్చాము. అండ్ ఇలా ఎయిర్ ఓపెన్ ఎయిర్లో ఉంటే పిల్లలకి చాలా బాగుంటుంది అండ్ రీఫ్రెష్మెంట్గా ఉంటుంది. ఈవెన్ లైక్ కొత్త జాబ్, కొత్త ప్లేస్ మాకు కూడా అయితే బాగా అంటే బాగా ఇబ్బంది అయిపోయింది అనమాట లాస్ట్ 1 వీక్గా. సో వీళ్ళు ఫ్రెండ్స్ ఇంటికి రావడంతో మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నింది. ఫుల్గా హ్యాపీగా కుక్ చేసుకున్నాం మేమైతే, నేను మా ఫ్రెండ్ హ్యాపీగా ఆయిల్ మసాజెస్ చేసుకున్నాం ఒకరికొకరం. ఏమో బాగా అంటే బాగా బ్రేక్ తీసుకున్నాము. అండ్ ఎస్, మేబీ వీఆర్ ఆల్ సెట్ అండ్ రెడీ ఫర్ న్యూ లైఫ్ అగైన్ ఇన్ దుబాయ్. చూస్తున్నారు కదా, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. దేవ్కి ప్లేయింగ్ విత్ కిడ్స్ అనేది వెన్నతో పెట్టిన విద్య అన్నమాట. ఏ పిల్లలైనా సరే దేవ్కి బాగా అటాచ్ అయిపోతారు. ఇక్కడ అయితే పూల్లో దింపమని చెప్పి అందరూ దేవుని అడుగుతున్నారు, దేవామామ యూనో పూల్లో దించండి దించండి అని చెప్పేసి. అండ్ విహాన్ కొంచెం జలసీ అండ్ అట్ ది సేమ్ టైం ఫ్రెండ్స్ ఉండడం వలన చాలా హ్యాపీ. 2-3 ఎమోషన్స్ సేమ్ టైం అన్నమాట మా విహాన్కి. అండ్ ఎందుకో పూల్లో కొంచెం మెయింటెనెన్స్ లేనట్లుంది అండ్ పూల్లో వేడి కూడా అస్సలు లేదన్నమాట. హాట్ వాటర్ అయితే బాగా చల్లగా ఉంది, దానివల్ల పిల్లలు సూపర్ ఎంజాయ్ చేయలేకపోయారు. బట్ హవెవర్ దే వాంటెడ్ టు గో ఇన్ ద పూల్ అండ్ వన్స్ పిల్లలు డిసైడ్ అయ్యారంటే అంతే కదా, చల్లగా ఉన్న వేడిగా ఉన్న ఏం లేదు, వాళ్ళు దిగేశారనమాట. సో కొద్దిసేపు అయితే కష్టపడ్డారు, దాని తర్వాత అందరు బాగా ఎంజాయ్ చేశారనమాట పూల్లో. బాగా అలసిపోయారు, ఆఫ్టర్ దట్ ఇంటికి తిరిగి వచ్చి బాగా ఫుడ్ బాగా తినేసి బాగా రెస్ట్ తీసుకొని పడుకున్నారనమాట. పిల్లలందరూ బాగా అలసిపోయాక కూర్చొని టీవీ చూశారు అండ్ బాగా తినేసి పడుకున్నారనమాట. అలాగే ఎక్కడ పడిన వాళ్ళు అక్కడే పడుకునేశారు. అండ్ మేము కూడా బాగా మంచిగా ఆయిల్ మసాజ్ అయితే ఒకరికొకరం చేసుకొని హెడ్ బాగా రిలాక్సింగ్ చేసుకున్నాము. అండ్ డాడీస్ కూడా బాగా ఫోన్స్ చూసుకొని పడుకున్నారనమాట. దట్స్ హౌ అవర్ ఆఫ్టర్నూన్ వెంట్. ఈవినింగ్ నిద్ర లేచాక అయితే దేవు స్కేటింగ్స్ తెచ్చాడు విహాన్కి. అండ్ ఇక్కడ బిల్డింగ్లో చాలామంది పిల్లలు ఉన్నారు, అందరికీ ఆల్మోస్ట్ స్కేటింగ్స్ వచ్చిందనమాట. వాళ్ళందరూ ఆడుతుంటే విహాన్కి కూడా కావాలని ఉన్నారు. నేనైతే వద్దని చెప్పాను, ఎందుకంటే నాకు ఇంకా వాడు
కొంచెం థిన్గా ఉంటాడు, అట్ ది సేమ్ టైం చిన్న ఏజ్ అని అనిపించింది. బట్ వాళ్ళ డాడీకి హీఈస్ రెడీ అనిపించి తెచ్చేసాడు అనమాట, హీ వాంటెడ్ సో బ్యాడ్లీ. సో హవెవర్ నేను చెప్పింది అయితే వాళ్ళు విన్నారు, వాళ్ళిద్దరికి ఏది కావాలో అదే చేస్తారనమాట. అండ్ ఇక్కడ విహాన్ అయితే స్కేటింగ్స్ని ఫస్ట్ టైమే జస్ట్ 10 మినిట్స్కే హీఈస్ యూనో ట్రయింగ్ టు బ్యాలెన్స్ అండ్ హీఈస్ డూయింగ్ రియలీ రియలీ గ్రేట్. సో మేబీ ఇంకొక 1 వీక్ 10 డేస్లో హీ విల్ బీ ఆల్ రైట్ విత్ స్కేటింగ్స్ అని అనుకుంటున్నాను. నార్మల్గా చిన్నప్పటి నుంచి కూడా విహాను స్పోర్ట్స్కి సంబంధించినవన్నీ హీఈస్ టూ ఫాస్ట్ కంపేర్డ్ టు యూనో స్టడీస్ అండ్ అదర్ థింగ్స్ నేను అబ్జర్వ్ చేసింది అనమాట. సో మేబీ హీఈస్ గోయింగ్ టు బీ స్పోర్ట్స్ పర్సన్ అని నా ఫీలింగ్. సో దీస్ 8 మంత్స్ అనేది చాలా అంటే చాలా మాకు లైఫ్ అనేది రోలర్ కోస్టర్ అయితే అయిపోయింది, అప్స్ అండ్ డౌన్, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. హవెవర్ ఫైనల్గా అయితే నార్మల్ లైఫ్కి అయితే వచ్చేసాము. దిస్ ఈజ్ లైక్ రియలీ బిగ్ థ్యాంక్స్ టు గాడ్ అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ అగైన్. అండ్ చెప్పాలంటే దీస్ 8 మంత్స్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి అని అనుకుంటే చేస్తుండొచ్చు, బట్ యూనో ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ ఇండియా అప్లోడ్ చేయడానికి. ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కుకింగ్, యూనో విహాన్కి ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయింది, లాట్ ఆఫ్ ట్రావెలింగ్ ఉండే, అండ్ ఐ వాజ్ టూ టైర్డ్ అండ్ సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్డ్. అందుకే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. అండ్ వీడియోస్ అనేది నేను మనీ కోసం ఏం అప్లోడ్ చేయట్లేదు, ఇట్స్ లైక్ యూనో మై ప్యాషన్ అండ్ వెన్ ఎవర్ ఐ ఫీల్ కంఫర్టబుల్ ఐ స్టార్ట్ అప్లోడింగ్. ఐ హోప్ యు ఆల్ అగ్రీ విత్ మీ. సో అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఐఎమ్ రియలీ సారీ దట్ యునో 8 మంత్స్లో నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఇంకా మీదట అయితే వీడియోలు రెగ్యులర్గా ఉంటాయి.